హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే, మనం ఒక వీడియో షూట్ కోసం వెళ్తూ ఉన్నాము. అక్కడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కూడా దగ్గరలోనే ఉంటుందన్నమాట. అక్కడ వీడియో షూట్ కంప్లీట్ చేసుకుని సో వాళ్ళ ఇంటికి కూడా వెళ్దామని అయితే ప్లాన్ చేసాము. లొకేషన్ ఎక్కడ అంటే మనకి ఎల్బీ నగర్ దగ్గరలో అన్నమాట. ఇక్కడే మనకి మిస్టర్ టీ అని ఒకటి కొత్తగా ఇప్పుడు ఫ్రాంచైజీ ఇస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఒక వీడియో అయితే షూట్ చేద్దామని ప్లాన్ చేసాము. బట్ వెళ్ళేసరికి అక్కడ ఒక ఫంక్షన్ అవుతుందన్నమాట, అంటే సెకండ్ ఫ్లోర్లో ఫంక్షన్ హాల్ ఉంది. సో ఆ సౌండ్ వస్తుంది, ఇంకా డిస్టర్బెన్స్ అని చెప్పి వీడియో షూట్ క్యాన్సిల్ చేసేసుకుని డైరెక్ట్గా అక్కడికే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఏదైనా తీసుకుందాము స్నాక్స్ అని, కేక్ కానీ లేదంటే డోనట్స్ కానీ ఏదైనా తీసుకుందాం. వాళ్ళకి చిన్న బాబు ఉన్నాడు, సో వాడి కోసం అని చెప్పి ఏమైనా తీసుకుందామని చూసాము. ఇక్కడ కేక్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ వీడియోలో నేను వేసుకున్న అవుట్ఫిట్ డీటెయిల్స్ ఆల్రెడీ ఇచ్చేసాను. స్టిల్ అయినా కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేసేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను నా హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అనేవి మీతో షేర్ చేస్తున్నానండి. అండ్ ద ట్రైబ్ కాన్సెప్ట్స్ బ్రాండ్ నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. సో దాంట్లో వచ్చేసి ఈరోజు మరొక రెండు ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను. ఇవి ఆల్రెడీ రివ్యూ చేశాను ఒక 4 మంత్స్ బ్యాక్, నేను యూజ్ చేస్తున్నాను అండ్ నా రిజల్ట్ కూడా మీరు చూశారు కాబట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ బెస్ట్వి షేర్ చేయండి అని చెప్పి. ట్రైబ్ కాన్సెప్ట్స్ కంప్లీట్గా కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి, మనకు ఎటువంటి కెమికల్స్ కూడా ఇందులో యూజ్ చేయరు. సో ప్రజెంట్ అయితే మనం 90 డే మిరకిల్ ఆయిల్ అయితే చూస్తున్నాం ఇక్కడ. ఇది వచ్చేసి కంప్లీట్గా కూడా క్రుయాలిటీ ఫ్రీ అండి, అండ్ కంప్లీట్గా వేగన్ అనమాట. నో ప్రిజర్వేటివ్స్ ఇందులో, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయలేదు. అండ్ హ్యాండ్మేడ్, కంప్లీట్గా ఇది ప్రిపేర్ అయింది హ్యాండ్మేడ్. ఎలాంటి సింథటిక్ ఫ్రాగ్రెన్సెస్ కూడా ఇందులో యాడ్ చేయలేదు, ఎలాంటి కలర్స్ కూడా యాడ్ చేయలేదు, కంప్లీట్గా ప్లాంట్ బేస్డ్ అనమాట. సో నేను ఆల్రెడీ ఇది యూజ్ చేస్తున్నాను, నా దగ్గర ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చినటువంటి ఒక బాటిల్ అయితే ఉంది. సో ఇది అయిపోవచ్చింది అని చెప్పి ఇంకొకటి అయితే ఆర్డర్ చేసుకున్నాను కొత్తది. ఎప్పుడు స్పేర్లో నాకు ఒక హెయిర్ ఆయిల్ బాటిల్ అయితే ఉండాలి ఇంట్లో. మెయిన్గా ఏంటి అంటే నేను వీక్లీ 2 టైమ్స్ అండ్ వీక్లీ ఒకసారైనా ఆయిల్ పెట్టుకుందాము అలా అని అనుకుంటాను, బట్ అలా పెట్టుకోను. ఎప్పుడైతే నాకు కొంచెం హెడ్ఏక్గా అనిపిస్తుందో, ఎప్పుడైతే స్ట్రెస్గా అనిపిస్తుంటుందో, లేదంటే హెడ్ బాత్ చేయడానికి ముందు అప్లై చేసుకుంటూ ఉంటాను. మెయిన్గా ఒక 5 డేస్కి ఒకసారి, 6 డేస్కి ఒకసారి అలా అని పెట్టుకోవాలి మనం ఖచ్చితంగా, అప్పుడే మన హెయిర్ బాగుంటుంది. సో నేను ఫాలో అవడానికి అలా ట్రై చేస్తున్నాను. మీరు మాత్రం తప్పకుండా 5-6 డేస్కి ఒకసారి హెయిర్ ఆయిల్ అయితే హెయిర్కి అప్లై చేసుకోండి మంచిగా. ఇలా మనకి ముందు నాజిల్ ఉంటుందన్నమాట, ఇలా ప్రెస్ చేస్తే ఆయిల్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత స్కాల్ప్కి ఇలా మంచిగా పట్టించండి ఆయిల్ని, చక్కగా ఆయిల్ అంతా అప్లై చేసేసుకుని ముడిగట్టేసుకొని అలా ఉంచేసేయండి. నైట్ పెట్టుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేయండి. దీంట్లోనే మనకి ట్రైబ్ కాన్సెప్ట్స్లోనే హెయిర్ క్లెన్జర్ కూడా ఉంటుంది. సో అది యూజ్ చేస్తే, అంటే హెడ్ బాత్కి మీరు అది యూజ్ చేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. నేను అది కూడా రివ్యూ చేశాను మన ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది. సో అది మళ్ళీ ఇంకొకసారి కూడా నేను రివ్యూ చేసి చూపిస్తాను. సో ఇక్కడైతే మీకు ఇప్పుడు ప్రజెంట్ హెయిర్ ఆయిల్ గురించి చూపిస్తున్నాను కాబట్టి, హెయిర్కి ఆయిల్ పెట్టుకోవడం కూడా ఒక ట్రిక్ అన్నమాట. ఇలా అప్లై చేస్తూ ఉండాలి, నీట్గా మనకి స్కాల్ప్కి పట్టాలి ఆయిల్, అప్పుడే దాని రిజల్ట్ అనేది ఉంటుంది. ఏదో పైన పైన ఒక లేయర్ లాగా అప్లై చేస్తే రిజల్ట్ ఉండదన్నమాట. మంచిగా ఆయిల్ పట్టించేసి ఒక 8 అవర్స్ తర్వాత హెయిర్ అయితే క్లీన్ చేసేసుకోండి. సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను ఒక హెయిర్ మాస్క్ కూడా మీకు చూపించాలి అనుకుంటున్నాను. మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ట్రైబ్ కాన్సెప్ట్స్ నుంచి ఇది కూడా. ఇది మనకి మెయిన్గా రూట్ స్ట్రెంగ్తెనింగ్కి అండ్ అలాగే కండిషనింగ్కి కూడా చాలా యూజ్ అవుతుంది. మన హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది, స్మూత్ అవుతుంది, షైనీగా అవుతుంది అనమాట ఇది యూజ్ చేస్తే. ఇది మనకి మంచిగా ఇలా ఒక స్టీల్ కంటైనర్లో వస్తుంది, లోపల ఇలా ప్యాకింగ్ వస్తుంది అనమాట. దీన్ని కట్ చేసేసి కొంచెం కొంచెం అమౌంట్ మనం యూజ్ చేసుకోవాలి. నాకైతే ఒక 6 టైమ్స్కి అలా, 5-6 టైమ్స్కి అలా సరిపోతుంది ఈ హెయిర్ మాస్క్ అయితే. తీసుకున్న తర్వాత ఒక బౌల్లోకి కొంచెం మనకి పౌడర్ అనేది తీసేసుకొని దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం లంప్స్ లేకుండా చక్కగా కలిపేసుకొని ఒక థిక్ కన్సిస్టెన్సీ, బజ్జీలు వేసుకుంటూ ఉంటాం కదా మనం, ఆ కన్సిస్టెన్సీకి తెచ్చుకోండి, బాగుంటుంది హెయిర్కి, చక్కగా సెట్ అవుతుంది. సో దీంట్లో ఏంటి అంటే మనకి ఇంగ్రీడియంట్స్ కూడా ఏవో మనకు తెలియని ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయలేదండి. మీకు చెప్తాను దీంట్లో ఏం కలిపారు, దేంతో ఇది ప్రిపేర్ చేశారు అనేది. లిక్కర్ రైస్ అండ్ బ్రింగరాజ్ అండ్ హిబిస్కస్ లీఫ్ ఫ్లవర్, అంటే మనకి మందార పువ్వు, మందార ఆకు, బ్రింగరాజ్ అలాగే లిక్కర్ రైస్, దీంతో మాత్రమే ఇదైతే ప్రిపేర్ చేశారు మనకి. ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి అండ్ హౌ టు యూజ్ అనేది కూడా ఉంటుంది దీంట్లో, అంటే బాక్స్ పైన ఉంటుంది కంటైనర్ పైన. అది చూసి ఫాలో అయిపోవడమే మనం. ఇంకా ఇలా మనం వీక్కి 2 ఆర్ 3 టైమ్స్ చేస్తే మన హెయిర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మంచి గ్రోత్ కూడా ఉంటుంది. మెయిన్గా హెయిర్ అయితే స్మూత్ అవుతుందండి. మీరు ఒకసారి అప్లై చేసి చూడండి. ఇది అప్లై చేసిన తర్వాత ఆ డిఫరెన్స్ అనేది మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసేస్తారు కూడా. సో ఇలా పట్టేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ అలా వదిలేస్తాను. ఇంకా ఆ తర్వాత నా దగ్గర ట్రైబ్ కాన్సెప్ట్స్ హెయిర్ క్లెన్జర్ కూడా ఉంది, దాంతో అయితే హెడ్ బాత్ చేసేస్తాను అనమాట.
సో మీకు రెండు 90 డే మిరకిల్ ఆయిల్ ఎలా యూజ్ చేయాలి అండ్ హెయిర్ మాస్క్ ఎలా యూజ్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ ప్రోడక్ట్స్ మీరు పర్చేజ్ చేయాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్స్ అయితే ఉన్నాయి, కావాలి అంటే చెక్ చేసేయండి. ఆల్రెడీ సెలబ్రిటీ జుట్టు హలో హలో ఒక నిమిషం వచ్చాడు దిగు దిగు అంటే చూడు ఎట్లంటే అట్లా నేను ఫొటోస్ తీసేస్తాను వీడియోస్ తీస్తుంది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కి ఫ్యూచర్ లో చూపిస్తా అన్నట్టు చిన్నప్పుడు నా వీడియో చూడు యూట్యూబ్ లో ఉంది. నేను ఫోన్ చేస్తున్నా ఎత్తట్లేదు సర్లే మీటింగ్ లో ఉండనే ఆహా వాళ్ళతో మాట్లాడుతున్నా అందుకే వీడియో క్యాన్సిల్ అయింది. మరి ఎప్పుడు మళ్ళీ అదృష్టం లేనట్టుంది వద్దనుకో అంకుల్ ఇచ్చాడా హాయ్ చెప్పు మరి అంకుల్ కి షేక్ అండి షేక్ అండి అబ్బో గట్టిగా ఒక పంచి అంకుల్ మియాపూర్ లో ఓడాలి లోపలికి పోదాం రండి తీసుకొచ్చాడు కదా అంకుల్ మూడేళ్ళు వరకు అవునా ఛానల్ చూస్తుందా కంపల్సరీ మీ ఫ్రెండా హారికొత్త మీ ఫ్రెండ్ పరిచయం చేయొచ్చు కదా ఏది వదలకుండా చూస్తుందన్నమాట చూడాలి చూడు వేరే వాళ్ళు చూస్తారు నువ్వు చూడవు వీళ్ళు పట్టుకో అట్టే చూస్తా వీళ్ళు చూసుకునే సరికి నాకు తల ప్రాణం తోపుకు వస్తుంది చిరాకు స్టేటస్ పెట్టినప్పుడు ఓపెన్ చేస్తావు కదా వీడియోను స్టేటస్ బ్యాచ్ కొందరు ఉన్నారు ఇంకా కొందరు స్టేటస్ మాత్రమే ఓపెన్ చేసి చూస్తారు ఇట్లాంటి క్యాండిడేట్స్ తప్పదు మరి యూట్యూబ్ ఓపెన్ చేయరు వాళ్ళు అంటే ఆటోమేటిక్ గా వచ్చేసింది అనుకో చూస్తా యూట్యూబ్ ఓపెన్ చేయాలి పాప హస్బెండ్స్ ఇట్లా ఫీల్ అవుతా ఉంటారు మిడ్ నైట్ నా ఛానల్ ఆంటీ కూడా చూస్తుందంట మా మమ్మీ తప్పకుండా చూస్తుంది అన్ని చూస్తుంది మా మమ్మీ ఇగో ఒక రోజు మా మమ్మీ చెప్తా చూడు కొంతమంది ఈ రోజు వీడియో రాకపోతే వీడియో రాలేదు రాలేదు ఆ బ్యాచ్ అనమాట మా మమ్మీ ఫోన్ చేస్తే ఏమే ఈ రోజు ఇంకా చంది ఏం వీడియో పెట్టలేదు అని అమ్మా నేను చూడాల్సింది నువ్వు చూస్తున్నావు కదా నా ఫ్రెండ్ నీ ఫ్రెండ్ అంటే నీకు చూసే ఓపిక అంటే నీ కొడుకు ఫస్ట్ అని అంట నువ్వన్నా చూసిన వీడియోలో ఏ రోజు లిస్ట్ చెప్పలేదు ఫంక్షన్ దగ్గర ఆంటీ ఫస్ట్ వీడియో గురించి వరుస పెట్టింది తెలుసా మొత్తం అసలు అన్ని వీడియోలు ఉప్పాడ చీరలు అంటది అక్కడ షాప్ లో షీనిట్స్ అంటది లవ్లీ లేడీ అంటది అన్ని తెలుసా వరుస పెట్టి చెప్పింది అవును మా మమ్మీ కంపల్సరీ చూస్తుంది ఎప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చి నేను ఇంటికి వెళ్ళా కదా పడుకుంటే నైట్ టైము మార్నింగ్ ఫిజియోథెరపీకి వెళ్ళేసి వస్తా కదా నీది వాగిస్తుంది తమ్ముడు కూడా సఫర్ తమ్ముడు చెప్తున్నా రోజు సంపుతుంది అక్క ఎప్పుడు నీ వీడియోలో పెట్టుకుంటది మమ్మీ అదే కదా ఇంకా చుట్టుపక్కల ఈ పాప వసంత ఫ్రెండ్ చూడండి చూడండి షాప్ వచ్చిన ప్రతి ఒక్కరికి తప్పు నేను తమ్ముడు చెప్పిన నువ్వు పెళ్లి చేసుకో మీ వైఫ్ కూడా చూస్తుంది వీడియో నేను నువ్వు పొట్టలో ఉన్నప్పుడు లడ్డులు చేసి పెట్టిన తెలుసా నీకు ఆ లడ్డు తిని నువ్వు లడ్డులా పుట్టినావు తెలుసా మింటూ
వింటూ మావయ్య అని ఒకసారి, మావయ్య అని మావయ్య అను అను మావయ్య స్కూల్ పోదాం విండు ఒక్కసారి మావయ్యాను. ముక్కేది నీది, నీ ముక్కేడంది ఫ్యాన్ ఏది ఫైన్ ఉందా ఫ్యాన్? టైం ఎంత అయింది? టైం అమ్మో క్లాక్ కూడా చూపిస్తున్నావు, అక్కడ చూడాలా టైము? టీవీ డాడీ టీవీ ఏది? టీవీ ఏది? టీవీ టీవీ ఇదా? ఏం చూస్తావు? కార్టూన్ చూస్తావా టీవీలో? చెవులేది డాడీ? జుట్టు అమ్మో కాళ్ళు? నీ కాళ్ళేవి? చందేమో ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఇదేమో టీ కాఫీ ప్రిపేర్ చేస్తుంది లోపల. సో మీకు ఇల్లు ఆల్రెడీ తెలుసు, లాస్ట్ టైం నేను ఒకప్పుడు చూపించిన అదే హౌస్. వీడిని ఎత్తుకుంటా ఒకసారి నేను. నుంచే ఎత్తుకోనా? ఎత్తుకో, మీరు తీసుకో. మీరు మీరు ఇక్కడ కూర్చున్నారు. అయితే 30 or 50 అనుకుంటారా? ఇక్కడ కూర్చున్నారా? ఇది ఆర్డర్ ఎవరిది? ఓకే ఓకే. వాటర్ పెట్టుతుంది ఇంకా ఇంట్లో కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఎటైనా బయటకు వెళ్దామని ప్లాన్ చేసాము. యాక్చువల్గా మా ప్లాన్ అన్ఎక్స్పెక్టెడ్గా మేము వచ్చాం కాబట్టి ఏం పెద్దగా ప్లాన్ చేసుకోలేదు, జస్ట్ అలా వెళ్ళి ఒక 10 minutes బుడ్డోని చూసి వద్దామని అనుకున్నాము. అందుకే ఏం వంట అలా ఏం ప్రిపేర్ చేయకని చెప్పేసాను నేను. యాక్చువల్గా వీడియో షూట్ అయి ఉంటే చాలా టైం అక్కడే అయిపోయేది, వీళ్ళతో స్పెండ్ చేయడానికి ఎక్కువగా టైం ఉండకపోయేది. బట్ వీడియో షూట్ క్యాన్సిల్ అయిపోయేసరికి టైం ఎక్కువగా దొరికిందనమాట. సో ఇక్కడ వీళ్ళకి దగ్గరలో మస్కటీ ఉంటుంది అని తీసుకొచ్చారు. ఎప్పుడు ఇంతవరకు నేనైతే ఇక్కడికి రాలేదు. మామూలుగా మస్కటీ ఇది ఒకటి పన్నీర్ టేస్ట్ చేశాను అంతే, అంతకుమించి వేరే డైరీ ప్రోడక్ట్స్ ఏవి నేనైతే టేస్ట్ చేయలేదు. ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి, ఏదైనా తిందాము అనుకున్నాం. మెయిన్గా ఐస్ క్రీమ్ చాలా బాగుంటుందంట, సో అందుకని వచ్చేసామన్నమాట. అలా వీడిని బయట తిప్పినట్టు ఉంటుంది, మేము కూడా అలా బయట ఒక రౌండ్ వేసినట్టు ఉంటుంది అని వచ్చేసాము. తిను తిను దబ్బాడ పెడతా రా తింటాడు. ఇంకా తినేసి తినేసి, అయ్యో పాపం వస్తలేదు. సో చూస్తూ ఉన్నారు కదా, ఈరోజు వీడియోలో మ్యాక్సిమం నేను ఒరిజినల్ వాయిసే ఉంచేసాను. ఇక్కడ చూడండి, రీల్స్ కోసం తీసావా యూట్యూబ్ కోసం తీసావా ఇదే ఉంటుంది డిస్కషన్ అయితే. ఒక్కొక్కసారి రీల్ కోసం తీసినప్పుడు యూట్యూబ్ కోసం మర్చిపోతూ ఉంటారు, యూట్యూబ్ కోసం తీసినప్పుడు రీల్ కోసం మర్చిపోతూ ఉంటాడు చందు కానీ నేను కానీ, అలా మిస్ అవుతూ ఉంటుంది. చిన్న చిన్న క్లిప్స్ మిస్ అవుతూ ఉంటాయన్నమాట. దానివల్ల ఒక్కొక్కసారి వీడియో కంటిన్యూటీ కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవన్నీ చూసుకుంటూ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి, దాంతోపాటు వర్క్ చేయాలి, ఇన్ని కష్టాలు అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత ఒక పిజ్జా అయితే ఆర్డర్ చేసాము. పిజ్జా తినేసి ఇంకా ఇంటికి వచ్చేసాము అన్నమాట.